హాయ్ హలో నమస్తే, పల్లవి అక్క ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వరి పొలంలో ఊడుస్తున్నారండి, చూద్దాము ఎకరాకి ఎంత అవుతుంది ఏంటి. ఈరోజు మనం ఆ రైతు మాటల్లోనే విందాము. తడి పెడతాం దున్నించిన దగ్గర నుంచి, తడి పెట్టిన దగ్గర నుంచి ఇలాగా కూల్ రేట్ ఎంత అవుతుంది, కూల్ రేట్ అయిన తర్వాత తీత ఎలా తీపిస్తున్నారు, తీతకి ఎంత రేట్ అవుతుంది, ఎంత కష్టపడిన రైతుకి ఎంత లాభం కూడుతుంది అనేది ఈరోజు మనం ఆ రైతు యొక్క మాటలను విందాము. ఇదంతా అసలు ఎక్కడ ఏంటి అనేది తెలుసుకునే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది, అని కొట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఇది పెదవేగి మండలం మొండూరు గ్రామం అండి. పొల్లారెడ్డి గారు ఉన్న ఈ రైతు గారు మనకి తన మాటల్లోనే ఎంత అవుతుంది ఏంటి, అసలు ఎకరాకి వారికి ఎంత చేతికి వస్తుందనే విషయాన్ని వారి మాటలోనే విందాం. మండూరు పెదవేగి మండలం మండూరు. నేను వ్యవసాయం 45-50 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నా, దాన్నే నమ్ముకున్నా వ్యవసాయం. ఇప్పుడు ఇదివరకు పూర్వం వ్యవసాయం కొంచెం లాభసాటిగా ఉండేది, వ్యవసాయమే చేసేవాళ్ళం. ఇప్పుడు వ్యవసాయం లాభసాటిగా ఉండలేదు, పెట్టుబడులు, మందుల ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు అన్నీ అధికమైపోయినాయి. దానివల్ల వ్యవసాయం మిగులుతలేదు, మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదమ్మా. ఎకరానికి 30 వేలు పెట్టుబడి అయితే 28-30 వేలు కూడా రావట్లేదు. ఇప్పుడు చెరుకు ఉంది, చెరుకు 70-80 వేలు పెడతాం, 70-80 వేలు పెడితే ఆ పెట్టుబడి కూడా రాకుండా ఇదివరకు 3,200 ఉండేది రేటు. ఇప్పుడు రాను 27-50 చేశారు. కూలీ రేట్లు పెరిగిపోయి, మెన్యూర్ పెరిగిపోయింది, నరికో లారీ ఖర్చు పెరిగిపోయింది, నరికే ముఠాకు పెరిగిపోయింది, అన్ని ఖర్చులు పెరిగిపోయింది. చెరుకు రేట్లు తగ్గించారు. చెరుకుది వరి పొలం నాకు సార్వా 13-14 ఎకరాలు సార్వా ఉడతాను. సార్వా ఉడిచి తర్వాత సార్వాలో కూడా పెద్ద మిగులు లేదు. లాస్ట్లో కోతలకు వచ్చిన తర్వాత ధాన్యం కొలుగోలు కేంద్రాలు తెచ్చారు. తెచ్చాక 20 రోజులు కూడా ధాన్యం వెళ్ళలేదు. వర్షాలు పడి, ఎనచేరి వర్షాలు పడి ధాన్యం ఆరబెట్టి మనం బాధలు పడ్డాం. చివరికి వెళ్ళిన తర్వాత నాకు మట్టికి 35 రోజులకి డబ్బులు పడ్డాయి పండిమ్మ. తర్వాత ఎకరాలు దాల్వా ఊడ్చి కొంత 10 రోజుల క్రితం కొంత ఊడ్చాం. ఇప్పుడు చెరుకు తీసేసి మళ్ళా ఊడుతున్నాము. పొగాకు పొడి చల్లించారు వాళ్ళే వచ్చి దగ్గరుండి చల్లించుకుని ట్రైల్ వేశారు. వచ్చి వారం రోజులు చూస్తామండి, జాగ్రత్తగా చేయండి, మీకు ఎరువులు అవి కూడా ఇస్తామని చెప్పారు. పురుగు మందులు వచ్చి పురుగు మందులు కూడా నాకు శాంపిల్స్ ఇచ్చేస్తుంటారు. నాది రోడ్డు పడి పామాయిల్ ఉంది, పామాయిల్ నరుకు ఖర్చు, మెన్యూరు, పురుగు మందులు ఎక్కువైపోయి పామాయిల్ అసలు గిట్టుబాటు అవ్వదు. కనీసం 10,000 టన్ను, 11,000 అన్న గవర్నమెంట్ చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. గవర్నమెంట్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం కూడా. ఇదివరకు గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ చేస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. తర్వాత అరటి తోట ఉందమ్మా. నేడు జనవరి ఫిబ్రవరిలో అరటిగా మేము అరటి తోట అయితే కర్పూర అరటి 250-300 గెలబడిందమ్మా. ఇప్పుడు మార్కెట్కి వేసుకెళ్తే వాళ్ళంతా కొమ్మక్కాయ 50-60 రూపాయలు కూడా రావట్లేదమ్మా. అలా అనుకుంటున్నాను, మేలు చేయాలి గవర్నమెంట్. అన్నదాత అంటున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాత ఏమి చేస్తలేదు, ఈ ప్రభుత్వం ఏదో అన్నదాతకి చేస్తలేదని ఆశిస్తున్నాం. కలిసి కాదండి, ఎవరికా వెళ్ళిపోయారు. మొదటి నుంచి వ్యవసాయ కుటుంబం, మా నాన్న మా తాతగారి కాడి నుంచి మాది వ్యవసాయ కుటుంబం. మేము దీని మీద ఆధారపడి ఉంటాము. మా కుటుంబం అంతా వ్యవసాయం మీదే ఉంది. ఇప్పుడు అయ్యా వ్యవసాయం గిట్టుబాటు కాక బ్యాంకుల్లో తెచ్చిన రుణాలు, బయట తెచ్చిన రుణాలు తీరక నానా బాధలు పడుతున్నాం. మా కుటుంబం అంతా దీనికి ఆధారపడి ఉంది. నాకు ఒక మగ పిల్లోటి, ఇద్దరు ఆడపిల్లలు, అందరూ వ్యవసాయం మీదే బతుకుతున్నాము. అయినా గిట్టుబాటు అవుతలేదు, తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నాం. నేను 45-50 సంవత్సరాల మట్టి వ్యవసాయాన్ని నమ్ముకుని వ్యవసాయమే చేస్తున్నా. మా నాన్న మా తాత టైం కూడా వ్యవసాయమే, మా పిల్లలు కూడా వ్యవసాయం మీదే ఆధారపడి. కొంచెం ఈ గవర్నమెంట్ వ్యవసాయ రైతులకి కొంచెం అండగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం, పోవాలని కోరుకుంటున్నాం. తర్వాత దాల్వా ఉడిచామమ్మా. ఈ దాల్వా పంట
మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. 28,000 రూపాయలు పెట్టుబడి అయితే ఆ డబ్బులు కూడా మాకు రావట్లేదమ్మా. కొనుగోలు కేంద్రాలు తెరుతున్నారు, తెరిచినా ఎంత చేస్తలేదు. అదేంటి ఏమో కొనుగోలు కేంద్రాలు ఎంత తెరిచి కొంటలేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు కూడా నాకు 40 రోజులకు డబ్బులు పడినాయమ్మా. 40 రోజులు అయింది డబ్బులు 40 రోజులు.